ఇక ఏపీ సీఎం చంద్రబాబు 2 నెలల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2 నెలల క్రితం అంటే 2021 నవంబర్ 19 ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు తీవ్రంగా కించపరిచారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన బాబు అసెంబ్లీ సాక్షిగా శపథం చేశారు. ముఖ్యమంత్రి హోదాలోనే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని 2021 శపథం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తన భార్యను అవమానించి తనను ఇష్టమొచ్చినట్టుగా దూషించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతా అన్నారు. ఇది కౌరవ సభ, గౌరవ సభ కాదు. ఇలాంటి కౌరవ సభలో తాను ఉండను, ప్రజలందరూ తన అవమానాన్ని అర్థం చేసుకోమని కోరుతున్నా అంటూ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. 2 నెలల క్రితం చేసిన శపథం నేడు నెరవేరింది. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ నిన్న మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికి నమస్కారం. మీకు ఏదైతే పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది, పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది. మళ్ళీ గవర్నమెంట్ నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వనివ్వకుండా చేశారు కాబట్టి బాగలేదు. మళ్ళీ ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తారు తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. అజం మహాత్మస్సు మహాత్మస్వ మహాత్మకాలే సూర్యాదీనాన్ నవానాం గ్రహాణాం అత్యంత రెండున్నరేళ్ల క్రితం శపథం చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. ప్రజాక్షేత్రంలో ఉంటూ వైసీపీపై బదులు తీర్చుకుని ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు. 2024 బంపర్ మెజార్టీతో గెలిచి మళ్లీ ముఖ్యమంత్రిగా నేడు సభలో అడుగు పెట్టారు. అసెంబ్లీకి చేరుకున్న చంద్రబాబు తొలుత ప్రవేశద్వారం మెట్ల వద్ద అసెంబ్లీ గడపకు నమస్కారం చేసి ప్రణమిల్లి లోపలికి వెళ్లారు. తరువాత శాసనసభాపక్ష నేత కార్యాలయంలో పండితులకు వేదాశీర్వచనం చేయగా సగర్వంగా సభలో అడుగు పెట్టారు.